నేర్చుకోవడం. నేర్చుకోవడం అనేది మానవాళికి ఒక జీవన ప్రక్రియ. మనం ప్రతి ఒక్క విషయాన్ని ఏదో ఒక వయసులో నేర్చుకుంటూనే ఉంటాం. కానీ చిన్నపిల్లలు నేర్చుకునే దానిలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే, మామూలుగా ఏదైనా నేర్చుకోవాలి అంటే మనం సావధానంగా వినాలి మరియు పరిశీలించాలి. కానీ మన వయసు పెరిగే కొద్దీ ఒక తెలియని ఒత్తిడి ఉంటుంది. అది ఎలాంటిదైనా కావచ్చు. ఉదాహరణకి, ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకుందాం అనుకోండి, అది మన జీవన వృత్తికి ఎక్కడ పనికి వస్తుంది అనే ఒత్తిడి, దీనివల్ల సమయం వృధా అవుతుందా అనే ఒత్తిడి, అదే ఒక వ్యాపకం ఏదైనా నాట్యమో పాటనో సంగీతమో ఇంకేదైనా ఆటనో నేర్చుకోవాలనుకోండి, ఎందుకు పనికి వస్తుంది అనే విషయాన్ని వదిలేస్తే ఎవరైనా చూస్తే బాగుంటుందో లేదో, ఏమనుకుంటారో ఏంటో, ఈ వయసులో నేర్చుకుంటే ఏమంటారో, ఇప్పుడు మనం తప్పు చేస్తే ఏమంటారో అనే ఒక రకమైన ఒత్తిడిలో ఉంటాం. కానీ పిల్లలకి ఇలాంటి ఒత్తిడి ఉండదు. అందుకే వాళ్ళు ఏదైనా చాలా త్వరగా నేర్చుకుంటారు. వాళ్ళు ఎలాగో పుట్టిన దగ్గర నుండి అన్ని విషయాలు పరిశీలిస్తూ నేర్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళది ఒక స్వచ్ఛమైన మనసు, తెల్లటి కాగితం లాంటిది వాళ్ళ మనసు. ఆ స్వచ్ఛతలో నేర్చుకునేది ఏదైనా సహజంగా ఉంటుంది. సహజంగా పుట్టేది ఏదైనా నాణ్యతతో ఉంటుంది. అలా కాకుండా ఇలా చెయ్యి, అలా చదువు, ఇలా ఉండు అని అనేది మనం ఒత్తిడి పెట్టాము అంటే ఒక రకంగా వాళ్ళ సహజ గుణాలను కోల్పోతారు. వాళ్ళకి వాళ్ళే పరిశీలిస్తూ, తడబడుతూ, పొరబడుతూ, అడుగులు అడుగులు వేసుకుంటూ, ఒక్కొక్క విషయాన్ని మనసు లోతుల్లోకి చొప్పించుకుంటూ నేర్చుకుంటే అది వాళ్ళ జీవితాంతం మర్చిపోలేరేమో. అందుకనే మనం చేయాల్సింది వాళ్ళు సహజంగా నేర్చుకునే ఏ పనినైనా నేర్చుకునేద్దాం. అలా నేర్చుకునే అవకాశాలను ఇద్దాం. కొందరు పిల్లలకి బాగా చదవడం ఆసక్తి, వాళ్ళకి చదువుకునే అవకాశాలు ఇద్దాం, చదివినంత వరకు చదవనిద్దాం. ఇంకొక పిల్లలు విద్యార్థికి ఆరు పిల్లలకి నాట్యం అంటే ఇష్టం, అందులో పరిపూర్ణమైన అవకాశాలను కల్పించకపోయినా కనీసమైన అవకాశాలను కల్పిద్దాం. దానివల్ల అందులో వాళ్ళకు ఆసక్తి ఎంత మేరకు ఉందో మనకు అర్థమవుతుంది. ఇది కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు, ఉపాధ్యాయుల బాధ్యత, సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత, పిల్లలు అనేవాళ్ళు సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత. వాళ్ళని నిరుత్సాహపరచకూడదు మనం. ఇలా వాళ్ళకి నచ్చిన అభిరుచిలో మనకు తెలిసిన మెలకువలు మనం నేర్పిస్తూ ఉంటే వాళ్ళు మనకి అదే రంగంలో ఆధునికతను జోడించి మన తర్వాత తరాలకి నేర్పిస్తారు. కుదిరితే మనకు కూడా నేర్పిస్తారు కొత్త పుంతలతోటి. ఎందుకంటే సహజత్వం అనేది మనం తినే భోజనాల్లోనే కాదు, మానవ జాతిలో కూడా తరిగిపోతూ ఉంది. ఆ సహజత్వాన్ని మనం భావి తరాలకు అందించాలి అంటే అసలు మానవుడు అంటే ఏంటి, తన ఆలోచనలు ఏంటి అనేది మనం భావి తరాలకు పరిపూర్ణంగా అందివ్వాలంటే ఈ చిన్న పిల్లల దగ్గర నుంచే మనం మొదలు పెట్టాలి. ప్లీజ్. నేర్చుకోవడం అనే విషయాన్ని ఒక కథనంగా తయారు చేయడానికి కారణం మా చిన్న బాబు. వాడు 2 ఇయర్స్ ఏజ్ అప్పటి నుంచే మా మదర్తో పాటుగా కోలాటానికి వెళ్ళేవాడు. వాకింగ్లా ఉంటుందని చెప్పి తను వెళ్ళేప్పుడు వీడిని మా మదర్ తీసుకెళ్లేవాళ్ళు. కానీ ఆ బాబు అక్కడికి వెళ్ళి ఆ పక్కన ఆడుకుంటూ వాళ్ళు ఈ నేర్చుకోవడానికి వేస్తున్న స్టెప్స్ ఎలా వేస్తున్నారు, కర్ర ముందుకెలా అంటున్నారు, జంప్ ఎప్పుడు చేస్తున్నారు, పక్కకి ఎప్పుడు వెళ్తున్నారు, ఇవన్నీ గమనిస్తూ వాడు కూడా వీళ్ళతో పాటుగా వేయడం మొదలుపెట్టాడు. మొదటిలో చాలా తప్పులుగా వేసేవాడు, కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళతో సమానంగా స్టెప్స్ వేసేవాడు. వాళ్ళు సారు ఆ పాట స్టార్ట్ చేయగానే ఆ పాటకు నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూపించేవాడు.
సో ఇలా వాడి అభిరుచిని చూసి మాకు చాలా ముచ్చటేసేసి మేము వాడికంటూ సపరేట్గా స్పెషల్ కోలాటం కర్రలు ఇస్తే అదే గురువుగారేమో తనకి తగ్గట్టుగా స్టెప్స్ చెప్తే అక్కడికి వచ్చిన మిగతా ఆడవాళ్ళు వాడి చింత చిన్న పిల్లవాడితో ఏముందిలే అనుకోకుండా అలా అంత విలువైన సమయంలో వాళ్ళు కూడా కొంచెం సమయాన్ని వీడితో స్టెప్స్ వేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా వాడి అభిరుచిని అందరూ ఎంకరేజ్ చేయడం వల్ల అండ్ ఎందుకు వద్దులే కోలాటం ఎందుకు ఇట్స్ ఎ ఓల్డ్ ట్రెడిషనల్ అని చెప్పి ఇలా ఎవరు ఏమి అనుకోకుండా అందరూ ఆ బాబుకు సపోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు మా బుడ్డోడు ఆ టీంలో ఒక చిన్న కృష్ణులాగా అయిపోయి గోపికల మధ్యలో ఆడుతున్నట్టుగా ఆడుతూ పాడుతూ వాడి జీవితాన్ని వాడి చిన్న వయసులో టైంని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు.